అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పన్నెండు గంటల నిరసన దీక్షకు దిగారు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తూ తన సతీమణితో కలిసి దీక్ష చేపట్టారు నల్ల దుస్తులు ధరించి వర్ల దంపతులు నిరసన దీక్షలో కూర్చున్నారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల వరకు వర్ల దంపతుల దీక్ష కొనసాగనుంది पानी लगाकर देखना देखेगी, यार सर, विवाह तो देखना देखेगा, अरे सर

పవన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అవమానంపై మొత్తం కూడా వరలా దంపతులు ఈరోజు విజయదరపురంలోని నివాసంలో మొత్తం కూడా దీక్షగా అయితే కూర్చున్నారు పన్నెండు గంటల పాటు ఈ దీక్ష కార్యక్రమం మొత్తం కూడా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ దీక్ష అయితే వీళ్ళు ఇక్కడ చేపట్టనున్నారు ఖచ్చితంగా ఏదైతే భువనేశ్వరి అవమానించారో అక్కడ ఏ ఆ శాసనసభలోనే ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్తో వీళ్ళంతా కూడా దీక్ష చేస్తున్నారు ఈ దీక్ష సంబంధించి మరిన్ని వివరాలు రామయ్య గారి తెలుస్తున్నాం సార్ రామయ్య గారు చెప్పండి ప్రధానంగా మీ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది మొన్న శాసనసభ జరిగిన తీరు చాలా అభ్యంతరకరం బాధాకరం ఆనాడు కౌరవ సభలో ఏ రకంగా దుర్యోధనుడి సమక్షంలో ఒక మహిళ వలువలు అంటే బట్టలు ఏ రకంగా ఊడదీస్తుంటే దుర్యోధనుడు వికటాటాసం చేశాడో ఆ రకంగా ఈ రోజున శాసనసభలో మా భువనేశ్వరి దేవి గారు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గురించి ఆమె ఇవన్నీ చెప్పడానికి కూడా బాధాకరంగా ఆమె శీలాన్ని శంకిస్తున్నట్లుగా ఈ పనికి మాలిన కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే సభానాయకుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభను కంట్రోల్ చేయాలా దట్ వాజ్ దిస్ డ్యూటీ సభను కంట్రోల్ చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయకుండా వెకిలి నవ్వులను నవ్వుతున్నారండి వెకిలి నవ్వులు అండర్లైన్ చేసుకో ఆయన నవ్వు చూపించారు మీరు వెకిలి నవ్వు అది నవ్వుతూ ఉంటే అతను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఆ సభకు నాయకుడు అండి ఆయన నేను అందుకు అడుగుతున్నా మేము ఈరోజు నేను నా శ్రీమతి ఇద్దరం కూర్చున్నాం మేమే నిన్నేం చేయలేము నీ ముఖ్యమంత్రి పదవి ఊడ పడేయలేము నీకు ఆ ఈ చెంప వాయించి మీ అమ్మలాగా నీకు బుద్ధి చెప్పలేము మీ శాసనసభ్యులందరికీ జ్ఞానబోధ చేయలేను నేను మీ అందరికీ ఇలా ఉండను బాబు మనుషుల్లాగా ఉండనురాని నేను చెప్పలేను నా ఇల్లు దాటి బయట అంబేద్కర్ బొమ్మకి దండేసి వస్తానంటేనే ఎలా చేయట్లా అందుకే నా ఇంట్లోనే నేను కూర్చున్నా మీ అమ్మగారు విజయమ్మ గారు స్పందించి వరలరామయ్యను ఆయన భార్య జయప్రద ఎందుకు కూర్చున్నారా నువ్వు తప్పు చేసావరా బాబు నువ్వు క్షమాపణ చెప్పరా బాబు అని వాళ్ళ అమ్మ కొడుకు ఏమన్నా జ్ఞానబోధ చేస్తుందా ఉద్దేశంతో మేము కూర్చున్నాం ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభానాయకుడుగా ఆర్ ఏ గ్రేట్ ఫెయిల్యూర్ అందట్టే ముఖ్యమంత్రి గారు వారు చేసిన వ్యాఖ్యలు కూడా సమర్థిస్తున్నారు వాళ్ళని వాస్తవాలే మాట్లాడారు అని కూడా అన్నట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రి అంటే ఇంకా అంతకంటే తప్పుడు విధానం లేదు మా వాళ్ళు అన్నది కరెక్టే అని ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసిన ఆ దృష్టికి రాలేదు ఆయన అట్లాగే ఏం చెప్పాలి ఏం చెప్పాలో సతమతం అవుతున్నాడు పెద్ద నిష్ణాతులందరినీ పెద్ద పెద్ద ఢిల్లీలో పనిచేసిన న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నాడట న్యాయ కోవిధులతో మాట్లాడుతున్నాట నేను ఎంతవరకు స్పంది ఎంతవరకు స్పందించాలో తెలియని ముఖ్యమంత్రి ఆయన ఒక మాటగా అడిగితే మళ్ళీ లోపలికి వెళ్ళి అడిగి వస్తాడు ఆయన ఏం చెప్పాలి సమాధానం కంటే అది వరకు ఏ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఏ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల అందరూ కూడా చాలా తప్పులు పడతారు అయినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం దాని మీద ఎక్కడ కూడా స్పందించడం లేదు దాన్ని ఎక్కడా కూడా కొట్టిపారెయట్లేదు తప్పు అనేది ఎక్కడ కొట్టిపారేట్లా అందుకే సార్ సీనియర్ జర్నలిస్ట్ అందుకే అంటున్నాను అందరూ స్పందిస్తున్నారు స్పందించవలసిన ముఖ్యమంత్రి సభానాయకుడు మౌనంగా ఉన్నాడు అంటే ఇది జరిగిందని ఆయన సమర్థిస్తున్నాడు ఒక మహిళని నిండు సభలో అవమానిస్తూ ఉంటే ఈయన సరి అన్నట్టు లెక్క ఎస్ అన్నట్టు లెక్క వాళ్ళను ప్రోత్సహించినట్టు లెక్క లేదంటే నువ్వు ఖండించాలి కదా ఖండించకపోగా ఇందులో విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రిది వాళ్ళకి సెక్యూరిటీ పెంచుతాడు సెక్యూరిటీ పెంచే ఉంటే వాళ్ళు తప్పుడు ఎదవలనేగా తప్పు చేశారనేగా తప్పు చేశారు ప్రజలు వాళ్ళ మీద దాడి చేస్తారనేగా మహిళలు ఆగ్రహించిన రోజున మహిళలు రోడ్డు మీదకు వచ్చిన రోజున నీ వన్ ప్లస్ ఫోరు వన్ ప్లస్ త్రీలు ఏమీ ఆపలేవు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు మేమిద్దరం కూడా ఈ రోజున నా ఇంట్లో నుంచి నా స్వగృహం నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా క్షమాపణ చెప్పండి మహిళలందరూ క్షమాపణ చెప్పండి ముఖ్యంగా మా భువనేశ్వరి దేవి గారికి క్షమాపణ చెప్పండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ చెప్పకుండా మీరు దీన్ని కూడా భ్రమలో పెట్టి మాయ చేయాలనుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను యాజ్ ఏ మహిళగా అక్కడ మీరు చూశారు శాసనసభలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక మహిళ పట్ల అసభ్యకరంగా కూడా చాలా వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వీటిని మీరు ఎలా చూస్తారు మానవత్వం లేదండి వాళ్ళకి మానవత్వం ఉంటే అట్లా మేడం కానీ అలా మాట్లాడారండి రాజకీయంగా ఇది చేసుకోవాలా కానీ మా బాబుగారు మిసెస్ని అలా అనకూడదండి అది అది చాలా తప్పది మరి జూనియర్ ఎన్టీ గారు గారు ఎందుకు ఊరుకుంటున్నారో మాకైతే తెలియదండి ఆయన ఇంకొంచెం ఇది చేసి మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్తే తప్ప మహిళలు ఆగరండి మేడం గారిని అంటాం చాలా తప్పండి రాజకీయం వేరు ఇది వేరండి ఆవిడ అందరిలాగా బయటకు వచ్చే మనిషి కాదండి రాజకీయం చేసుకునే వాళ్ళు రాజకీయంగా ఎన్న మాట్లాడుకోవచ్చండి ఆ మహాతల్ని అనకూడదండి ఇది మాత్రం మేము చాలా ఖండిస్తున్నామండి సార్ ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఎందుకంటే మొత్తం అసెంబ్లీ సాక్షి అయ్యేటువంటి వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూస్తారు మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ చేయటం సభ్య సమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు అనుకున్నారు ఆ పీకే టీం కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఏదో రకంగా సోషల్ మీడియాలో అనుకోవటం వేరు దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలంతో నిజంగా భవనమ్మ గారు మా అందరం మేమందరం తెలుగు తల్లి భూదేవి అంటాం ఎందుకంటే ఈరోజు అంత ఇంత ఫ్లడ్స్ వచ్చి చిత్తూరు జిల్లా తిరుపతి మునిగిపోతుంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నవ్వుతున్నారు వికటహాసం చేస్తున్నారు అదే సమయంలో ఆ మా భువనేశ్వరమ్మ గారిని ఇలా అంటున్నారని తెలిసి కూడా ఆ భారాన్ని భూదేవి ఎలా అయితే మోస్తుందో ఆ భారాన్ని మోస్తూ ఆమె ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్లడ్స్లో మునిగిపోతున్న తిరుపతిని చిత్తూరు జిల్లాని కాపాడే ప్రయత్నం చేస్తూ ఆ వంతు సాయం చేస్తుంది అంత ఓర్పు నేర్పున్న ఆ మహిళకి ముఖ్యమంత్రి గారు నిజంగా ఉంటే ఆమె క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తే ఈ రోజుతో ఇది అయిపోతుంది ఇది అంతం కాదు ఇది ఆరంభం నారావారి దంపతుల కోసం వరలావారి దంపతులు ఈరోజు ముందుకొచ్చి చేస్తున్న ఈ దీక్ష ఇది ఆరంభం అంతం కాదు రాబోయే రోజుల్లో మహిళలు కార్యకర్తలు డెబ్బై లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తల గుండె చప్పుడు ఈరోజు అవమానించబడింది ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తాం ఏదైతే సభలో నిండు సభలో మా అధ్యక్షులు వారు ప్రమాణం చేసి వచ్చారో మళ్ళీ తిరిగి ఆయన అదే సభలో రారాజుగా నిలబెట్టేంత వరకు తెలుగుదేశం పార్టీ పామర్ నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్గా మేము మా కుటుంబ సభ్యులు సభ్యులు తెలుగుదేశం సభ్యులు అందరం కూడా పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం సార్ రామయ్య గారు మీరు ఒకటి చెప్పండి ఏదైతే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నా లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నారని విమర్శించినా సరే వాళ్ళ మీద తప్పుడు కేసు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న పెట్టారు మొన్న పెట్టారు రోజు జరుగుతూనే ఉన్నాయి మనం వీటిని ఎలా చూడాలి ఇది చాలా తప్పుడు విధానాల్ని ముఖ్యమంత్రి గారు అవలంబిస్తూ ఉన్నారు రాష్ట్రంలో డైవర్షన్ యాటిట్యూడ్ బాగా పెరిగింది మనకు మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే దృష్టి మరల్చు దొంగలు అని ఉంటారు బోర్డు చూస్తారు ఫోటోలు పెట్టి ఉంటారు పాస్పోర్ట్ ఫోటోలు ఎస్ఐ అనక రైల్వే స్టేషన్ ఎప్పుడు అందులో దృష్టి మరల్చు దొంగలు అంటారు ఆ దృష్టి మరల్చు దొంగలు లాంటిదే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇష్యూ జరిగితే వాడు ఏం చేస్తారంటే ఒక పది రూపాయలు కింద పడితే ఇది మీద పది రూపాయలు అంటాడు మీరు గబుకన కింద వంగితే ఆ అకౌంట్ వెళ్ళిపోతారు ఇటు డైవర్ట్ చేస్తాడు బ్యాగ్ వెళ్ళిపోతాడు మంచినీళ్ళ పంపు దగ్గరికి వచ్చినప్పుడు అరే ఏదో పడిందాయా నీ వంటి మీద అంటాడు ఆ మంచినీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళి తుడుచుకుంటుంటే ఈ బ్యాగు లాక్కొని పోతాడు అది దృష్టి మరల్చేవాడు దొంగ అటువంటి దొంగ ప్రభుత్వమే ఇది దృష్టి మరల్చే దొంగ ప్రభుత్వమే ఇది ఒక ఇష్యూ మీద ఒక ఇష్యూ చేస్తాడు ఇది ప్రజల దృష్టి మరల్చటం కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వీకెండ్ చేయటం కోసం బలహీనపరచటం కోసం ఇది కావాలని చెప్పి ఆడ పీకే ఉన్నారు కదా అతనితో అతను డైరెక్షన్ ప్రకారం ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఇది సరైనది కాదు మీరు అపవాదులు వేస్తుంటే రెట్టింపైన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది మీరు క్షమాపణ చెప్పవలసిందే మహిళా లోకానికి మొత్తం మీ మీద దాడి చేయకముందే తేరుకొని మీరు భువనేశ్వరి గారికి మహిళలకి సమాధాన క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఆవేశం ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు కూడా ఇవి సాగుతాయని చెప్పి కూడా ఇది పరిస్థితి ఏదైతే భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యల పట్ల క్షేమాపణ చెప్పేవారు కూడా తమ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి అని చెప్తున్నారు ఇది ప్రారంభం మాత్రమే ఇంకా రాబోయే రోజులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యల పట్ల అందరూ కూడా నిరసనల పరం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ స్టూడియో